ఫస్ట్ పన్నీర్, ఫ్రెష్ పన్నీర్ అండి. నెక్స్ట్ టమాటోస్, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి, సాల్ట్, కొరియాండర్ పౌడర్, ఘీ, నెక్స్ట్ స్పైసెస్, ఆల్ స్పైసెస్ అన్నమాట, ఆకు, బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, సాజీరా, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారం, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, నెక్స్ట్ బేసన్ పౌడర్, గార్లిక్ పేస్ట్. ఇవి అండి మనకు కావాల్సిన పదార్థాలు. పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నాం, సో దానికి కావాలి కావాల్సినవి పన్నీర్. నేను పన్నీర్స్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేశాను. సో ఈ పన్నీర్ని ఇందులో వేసేస్తాను. సో ఈ పన్నీర్లో ఫస్ట్ మనం కారం వేసుకుందాం. నేను ఒక 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి, తర్వాత గరం మసాలా 1 స్పూన్ అండ్ సాల్ట్ కూడా 1 స్పూన్. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేద్దాం. ఇలా ఇలా అనండి, ఎందుకంటే కలుపుతుంటే స్మాష్ అయిపోతే. సో దీన్ని ఇలా రెడీ అయిన దాన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేద్దాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ని ముట్టించండి. పన్నీర్కి కావాల్సిన మనం గ్రేవీని తయారు చేద్దాం. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఇంకా మనం టేస్ట్ కోసం ఘీని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. సాజీరా, ఇలాచి, లవంగం, సరే కదా. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇందులో ఆనియన్ పేస్ట్ వేస్తే మనకి టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. కొద్దిగా సాల్ట్ వేస్తాము, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మనకి ఫ్రై అవుతాయి ఆయిల్లో. సో చూసారు కదా ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లోకి మారింది. సో ఇప్పుడు అందులో నేను కొద్దిగా గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఎంత వేస్తే మనకు అంత టేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నేను పసుపు, కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ సాల్ట్ 1 స్పూన్. బాగా కలుపుతుంది. ఇందులో కొద్దిగా మనం పుదీనా వేసుకున్నాము. పుదీనా ఫ్రెష్ పుదీనా అండి. టేస్ట్ కోసం సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం కొద్దిగా బేసన్ పౌడర్ వేస్తాం. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకొని లేదు. నేను ఒక 2.5 వేసాను టేస్ట్ కోసం.
కదా, ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను టమాటాని పేస్ట్ చేశానండి. ఆ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా అండి, వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు దాన్ని ఉడకని వెళ్తాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని, మన కడాయి పెట్టుకున్నాక మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ ఉంది కదా, అది హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. ఈ పన్నీర్ని మనం అందులో ఘీతో ఫ్రై చేద్దాం. సో ఇది కొంచెం హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిందండి. సో ఇప్పుడు ఘీ తీసుకుని నేను ఘీని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై, మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీని ఇందులో ఫ్రై చేసేద్దాం. పన్నీర్ చాలా బాగా ఫ్రై అయింది. సో దీన్ని మనం పక్కన పెట్టుకున్నాం. సో మనం పన్నీర్ని రెడీ ఫ్రై చేసాం. ఈ పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ని ఇందులో యాడ్ చేసేద్దాం. సో చూసారు కదా. సో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేద్దాం. సో పన్నీర్ ఆల్ కుక్ అయిపోయిందండి. సో దేంట్లో నేను ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. కొత్తిమీర వేసాను. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి, తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మనకి ఆయిల్ అనేది పైన రావాలి. సో అప్పుడే మనం పర్ఫెక్ట్గా కుక్ చేసినప్పుడు ఇప్పుడు పక్కకి పెట్టేసి ఇప్పుడు బౌల్లోకి మనం సర్వ్ చేసుకున్నాము. సో సో గ్రే కర్రీని ఇందులో సర్వ్ చేసేసాం కదా, ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాము ఇది మన టేస్ట్ కోసం. ఇంకా పుదీనా, కొత్తిమీర్ కొద్దిగా పైన నుంచి మనం గరం మసాలా చల్లి. సో ఎంతో రుచికరమైన కడాయి పన్నీర్ కర్రీ రెడీ టు టేస్ట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.